గౌతమ్ బ్రెయిన్ బ్రెయిన్ స్ట్రోక్ ఫిట్స్ అండ్ బెస్ట్ ప్రేక్షకులకు నమస్కారం ఫిబ్రవరి పది పదకొండు తారీఖుల్లో అంటే శనివారం ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్రామరెడ్డి గారు ఈటిఎఫ్ ఇండెక్స్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ మీద ఎడ్యుకేటివ్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు దీనికి మూడు వేల రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్కోల్ అవుతున్న నంబర్ కాల్ చేసి వెంటనే మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోగలరు సార్ నమస్తే సార్ నమస్తే అండి సుందరనెడ్డి గారు ఎనీబడీ కెన్ ట్రేడ్ సీజన్ సెవెంటీన్ అప్డేట్ ఏంటి డెవలప్మెంట్స్ ఏంటంటూ చాలా మంది ఆడియన్స్ వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో అడుగుతున్నారు సో సీజన్ సెవెంటీన్లో మనం బ్యాంక్ ఫీసు నాలుగు వందల అరవై ఏడు దగ్గర తీసుకున్నాం సో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది అసలు యా సిక్స్టీ నైన్ దగ్గర ఉందండి సిక్స్టీ నైన్ పాయింట్ సెవెన్ దగ్గర ఉంది టూ రూపీస్ ప్రాఫిట్లో ఉంది అంతే అంటే మనం తీసుకొని టూ డేసే అవుతుందండి టూ వర్కింగ్ డేస్ అవుతుంది అండ్ రిజల్ట్స్ మన ఇది బాగా వచ్చిందండి ఐసిసిఐ బ్యాంక్ రిజల్ట్స్ ఏ బాగా వచ్చింది ఇండోస్ బ్యాంక్ రిజల్ట్ బాగా వచ్చింది అండ్ డెఫినెట్గా పాజిటివ్ బ్యాక్స్ మీద రేపు మూవ్ అవుతుందండి సో మనం ఫోర్ నైంటీ టార్గెట్ తోటి మనం దీన్ని ఉంచుకోవచ్చు సో అదేవిధంగా ప్రీవియస్ సీజన్లో సిక్స్టీన్ సీజన్లో మనము ఎంఏహెచ్కే హాంకాంగ్కి సంబంధించిన ఒక ఈటీఎఫ్ తీసుకున్నాం కదా సో దానికి సంబంధించి కూడా రకరకాల కామెంట్స్ అడుగుతున్నారు వీడియోస్ కింద మరి దాని గురించి ఏం చెప్తారు యా సీజన్ సిక్స్టీన్ మనం ఎంటర్ అది అవ్వకుండానే టార్గెట్ రీచ్ అయ్యిందండి ఆ రోజు సెవెన్ పర్సెంట్ దాకా మూవ్ అయింది తర్వాత అది మనం క్లోజ్ చేస్తున్నాం నెక్స్ట్ ఇంకోటి రీఓపెన్ చేస్తాం జనవరి ఫస్ట్ వీక్లో అని చెప్పాము బట్ కొంతమంది పార్టిసిపెంట్స్ దాన్ని తీసుకున్నారనమాట ఇప్పుడు లైవ్ మార్కెట్ లో అదైతే ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ దగ్గర మూవ్ అవుతుంది బట్ లాస్ట్ నైన్ డేస్ నుంచి అది అక్కడే రొటేట్ అవుతా ఉంది అనమాట అందుకని కొంతమంది ప్యానిక్ అవుతున్నట్టున్నారు అండ్ అది చార్ట్ చాలా స్ట్రాంగ్ గా ఉందండి డౌన్ సైడ్ రిస్క్ ఏమి ఏముండదు సో దాని కనుక హోల్డ్ చేసుకుంటే కనుక ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ దగ్గరకు వచ్చే ఛాన్స్ ఉంది ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ రూపీస్ వరకు కూడా వస్తుంది అనమాట కాబట్టి ఈటీఎఫ్స్ ఏదైనా సరే మనం మనం రికమెండ్ చేసిన తర్వాత కొన్నా రికమెండ్ చేయబోయినా కొన్నా లాసుల్లో అమ్మాల్సిన అవసరం లేదు రూల్ నెంబర్ వన్ దాన్ని అంత పెట్టుకోండి అండ్ మైనస్ ఫైవ్ పర్సెంట్ అయితే కనుక దాన్ని ఆటోమేటిక్గా మీరు యావరేజ్ చేయండి స్టాక్ మార్కెట్ లో లమ్స్ అమౌంట్ అసలు వర్కౌట్ అవ్వదు అందుకని మీరు వన్ ఆర్ టూ టైమ్స్ యావరేజ్ రెడీ అవ్వండి అలా అలానే అమౌంట్ ప్లాన్ చేసుకోండి ఓకే సో ఇప్పుడు ఎంఏహెచ్కే ఎక్కువ మీరు తీసుకున్నా సరే ఇది ఆల్మోస్ట్ టెన్ డేస్ నుంచి ఒకే ప్రైస్ దగ్గర రొటేట్ అవుతుంది అందుకని వీళ్ళు ప్యానిక్ అవుతున్నారు ఇంకా మూవ్ అవట్లేదు మూవ్ అవట్లేదు అని అండ్ మార్కెట్లో అది మామూలు విషయమేనండి ఒక వీక్స్ వరకు కూడా ఒకే ప్లేస్లో అది రొటేట్ అవుతూ ఉంటాయి అనమాట కాబట్టి లాస్ట్లో అమ్మాల్సిన అవసరం లేదు అండ్ కరెంట్ ప్రైస్ ట్వల్వ్ పాయింట్ సెవెన్ దగ్గర ఉంది ఓకే అండ్ మెజార్టీ పీపుల్ నా తెలిసి థర్టీన్ దగ్గర తీసుకుని ఉంటారు బట్ స్టిల్ థర్టీన్ దగ్గరే ఉంది అది అండ్ ఉంచుకోండి అంతే అండ్ ఫస్ట్ టార్గెట్వల్వ్ పాయింట్ ఫైవ్ దగ్గరకు వస్తుంది సారీ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ దగ్గరకు వస్తుంది ఫస్ట్ టార్గెట్ తర్వాత సిక్స్టీన్ దగ్గర వస్తుంది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో అండ్ హాంకాంగ్ టెక్నాలజీస్ వరల్డ్లోని వన్ ఆఫ్ ది చీపెస్ట్ టెక్నాలజీ కంపెనీస్ అండి ఈ పాయింట్ ఆఫ్ టైంలో అందుకని డౌన్ సైడ్ రిస్క్ ఇటలీ ఉండదు అనమాట సైడ్ ప్రాబిలిటీ బాగుంటుంది కాబట్టి ఉంచుకోండి కామెంట్స్ ఎక్కువ మంది చేసినట్టున్నారు ఇదే కాదు ఇంక వేరే ఈటీఎఫ్స్ మీ దగ్గర ఆల్రెడీ ఉన్నా సరే లాస్ట్లో లో అమ్మాలనే థాట్ వదిలేసేయండి ఈటిఎఫ్ ఎప్పుడైనా సరే అండ్ మీ దగ్గర మనీ అనుకుంటే యావరేజ్ చేసుకోండి ఎందుకంటే మనం కొనేది ఒక పోర్ట్ఫోలియో ఒకటి రెండు కాదు అందుకని డౌన్ సైడ్ రిస్క్ పెద్దగా ఉండదు అంటే ఒక్కసారి స్ట్రక్ అవుతూనే ఉంటాం మనం మనకు గుర్తుందా లేదో ఇక్కడ వారు జరిగినప్పుడు మనం ఐటీ బీచ్ తీసుకున్నాం అంతకు ముందు రోజే ఐటీ బీచ్ తీసుకున్నాం రోజు వారు డిక్లేర్ అయింది అది మైనస్ ఫైవ్ లో ఓపెన్ అయ్యింది ఐటీ బీచ్ సింగిల్ డేకే బట్ స్టిల్ విత్ ఇన్ టూ అండ్ హాఫ్ మంత్స్ లో మనం ప్రాఫిట్ ప్లస్ లెవెన్ పర్సెంట్ బయటకు వచ్చాము ఆ సీజన్లో కాబట్టి లాస్లో అమ్మాల్సిన అవసరం లేదు ఈటిఎఫ్స్ కూడా అంటే ఇది అక్కడే ఉంది పెద్ద లాస్ ఏం లేదు లాస్ట్ నైన్ డేస్ నుంచి ఒకే లో ఉంది కాబట్టి ఉంచుకోండి లాస్ వస్తే మైనస్ ఫైవ్ దగ్గర యావరేజ్ చేసుకుని అంతే ఉంచుకోండి అండ్ రికవరీ కాగానే అమ్మేసుకోవచ్చు సో దీని టార్గెట్ ఫస్ట్ టార్గెట్ వచ్చారు ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ దగ్గరకు వస్తుంది కపుల్ ఆఫ్ వీక్స్లో లో ఉంచుకోండి ఓకే బేసికల్గా ఈటిఎఫ్ మంచి ఫర్ కన్జర్వేటివ్ ట్రేడర్స్ కండి అందుకని అగ్రెసివ్గా టూ డేస్కి ఫైవ్ డేస్కి టెన్ డేస్కి అలా వెయిట్ చేయొద్దు అలా దానికోసం తీసుకోవద్దు మినిమం వన్ మంత్ ఇచ్చేలాగా చూసుకోండి ఎందుకంటే ఏ ఇండెక్స్ అయినా సరే యావరేజ్ మూ ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ కన్నా ఎక్కువ ఉండదు మీరు బాగా అబ్జర్వ్ చేశారనుకోండి మ్యూచువల్ ఫండ్స్ అయినా సరే మంత్లీ యావరేజ్ మూవ్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఎక్కువ శాతం ప్లస్ సార్ మైనస్ ఫైవ్ పర్సెంట్ షేక్ అవుతూ ఉంటాయి అన్నమాట అందుకని ఈ ప్రొడక్ట్స్ కన్జర్వేటివ్ ప్రొడక్ట్స్ లో బీటా ప్రొడక్ట్స్ అండ్ మెంట్ ఫర్ మంత్లీ హార్డ్లీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్పెక్టేషన్ చేయండి ఎక్కువ వస్తే అది మన లక్ అనమాట ఫీల్ లక్ అంతే ఓకే ఒకవేళ మైనస్ ఫైవ్ దాటి వెళ్ళిపోతుంది అనుకోండి ఇంకో రౌండ్ యావరేజ్ చేసుకోండి యావరేజ్ చేసుకుని బై చేసుకుని అంతే ఉంచుకోండి లాసులో అమ్మాలి అనే కాన్సెప్ట్ వదిలేసేయండి ఈటీఎఫ్కి మ్యూచువల్ ఫండ్స్కి ఇంట్రెస్ట్ ఫండ్స్కి లాస్లో అమ్మాల్సిన అవసరం లేదు అంటే మీకు ఎమర్జెన్సీగా మనీ కావాలనుకుంటే హోల్డ్ చేసుకోండి సో అదేవిధంగా ఈ ఈటీఎఫ్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి కొంత అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అదేవిధంగా ఎడ్యుకేట్ చేయడానికి మీరు వెబినార్ కూడా కండక్ట్ చేస్తున్నారు కదా మరి ఇలాంటి వెబినార్స్ అటెండ్ అయ్యడం అటెండ్ అవ్వడం వల్ల ఎటువంటి నాలెడ్జ్ మనం గెయిన్ చేయొచ్చు అంటారు ఫర్దర్ గా ఇన్వెస్ట్మెంట్ యా అదే అదే అండి ఇలాంటి సైకాలజీ మీకు డెవలప్ అవుతుంది అనమాట అన్నెసర్లీ ప్యానిక్ అవ్వకుండా అండ్ ఇది స్టాక్స్ తో పోల్చుకుంటే ఎందుకు బెటర్ మీకు అర్థం సపోజ్ హెచ్ బ్యాంక్ ఉంది అనుకోండి అది ఇండియా ద బెస్ట్ బ్యాంక్ అండ్ వరల్డ్ లోని టాప్ టెన్ బ్యాంక్స్ బట్ ఏం జరిగిందో మీకు తెలుసు లాస్ట్ వన్ వీక్ బ్యాక్ మనం లార్జ్ క్యాప్ బ్యాంక్స్ చాలా సేఫ్ సెక్యూర్ అండ్ మల్టీ బ్యాకర్స్ అవుతాయి అనుకుంటాం బట్ రియాలిటీ ఏంటంటే ఏ స్టాక్ అయినా పడిపోద్ది చిన్న స్టాక్సే పడాలని ఏం లేదు ఇక్కడ అంటే స్క్రాప్ స్టాక్స్ పడిపోతే క్వాలిటీ ఉన్న పడిపోతే అంటే మార్కెట్ వాలిటాలిటీకి ఏ స్టాక్ అయినా తలవంచాల్సిందే ఏదైనా తలవంచాల్సిందే అందుకని ఇండివిజువల్ స్టాక్ రిస్క్ ని ఈజీగా మినిమైజ్ చేయొచ్చు మనం ఈజీగా మినిమైజ్ చేసుకోవచ్చు ఓకే సపోజ్ మనం ఇప్పుడు బ్యాంక్ బిస్ లో ఉన్నాం బ్యాంక్ బిస్ లో ఉన్నామంటే కాతి కొత్త హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో కూడా మనం తీసుకున్నట్టే కదా పొజిషన్ బట్ మిగతా వాటి బ్యాంకులతో ఈ బ్యాంక్ ని మనం బ్యాలెన్స్ చేయగలుగుతున్నాం అనమాట అట్లా ఈటీఎఫ్ ఇండెక్స్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ తీసుకోవడం వల్ల లోబీటా అండ్ కన్సర్వేటివ్ రిటర్న్స్ మంత్ ఎలా వాడుకోవచ్చో మనకు క్లారిటీ వస్తుంది ఏ టైంలో మ్యూచువల్ ఫండ్స్ పర్ఫార్మెన్స్ బాగుంటుందో ఏ టైంలో ఈటీఎస్ పర్ఫార్మెన్స్ బాగుంటుందో ఎప్పుడు ఎక్కడ ఎలా డిప్లాయ్ చేసుకోవాలో నేర్చుకోవచ్చు అండ్ మోర్ ఎవర్ ఒకరితో పని లేకుండా అడ్వైజరీ కోసం వెయిట్ చేయకుండా మీ ఓన్ గా మీరు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో మీకు అర్థం అవుతుంది అన్నమాట ఇలాంటి ప్రోగ్రామ్స్ అవుతుంది సో ఫిబ్రవరి టెన్త్ డేస్ సో మొత్తం సిక్స్ అవర్స్ సెషన్ ఉంటాను దాంతో పాటు మ్యూచువల్ ఫండ్ ఎగ్జామ్ ఏదైనా రాసి డిస్ట్రిబ్యూటర్ లాగా ఉండాలి అనుకున్న వాళ్ళకి ఆ ఆర్ట్స్ సపోర్ట్ కింద మనం వాళ్ళకి వన్ అవర్ సెషన్ సెక్షన్ ది ఆ మెటీరియల్ ఎక్కడ ఎలా అప్రోచ్ అవ్వాలి అంటే టెస్ట్ పేపర్లు ఎక్కడెక్కడ ప్రాక్టీస్ చేసుకోవాలి వీటన్నిటికీ మనం గైడెన్స్ ఇస్తాం సో కంప్లీట్ జూమ్ లైవ్ సెషన్ యా జూమ్ లైవ్ జూమ్ సాఫ్ట్వేర్ ద్వారా ఈ వెబినార్ అనేది కండక్ట్ అయిన యా సో వన్ టు వన్ క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి కాబట్టి ఎవరైనా ఒకటి రెండు మిస్ అయినా మీరు టెస్ట్ చేస్తే మేము ఇలాంటి వెబినార్ ద్వారా మిగతా ఫోన్లో మాట్లాడించినా సరే మేము క్లారిఫికేషన్ ఇస్తాము కాబట్టి ఇది పర్సనలైజ్ ట్రైనింగ్లా తీసుకోవచ్చు మీరు కావాలంటే రైట్ సో ప్రేక్షకుల విజ్ఞప్తి అంటే మీకు ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే సుందర రామరెడ్డి గారి వీడియోస్ కింద మీ డౌట్స్ని కామెంట్స్ రూపంలో కనుక తెలియజేస్తే అండ్ ఫర్దర్ షూట్స్లో మేము మీ కామెంట్స్ని దాని ఒక టాపిక్గా తీసుకొని మళ్ళీ వాటికి ఆన్సర్స్ చెప్పి మళ్ళీ ప్రేక్షకులకి చేరవేసే ప్రయత్నం కూడా చేస్తాము రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ చంద్రనాథ్ గారు